కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కెల్లంపూడి పోలీస్ స్టేషన్ నుండి ఏనుగువీధి సెంటర్ వరకు కెల్లంపూడి యువత ఆధ్వర్యంలో బ్లాక్ డే సందర్భంగా ఎస్ఐ రఘునాథరావు ముఖ్య అతిథిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రఘునాథరావు మాట్లాడుతూ కాశ్మీర్లో భారత భద్రతా సిబ్బందిపై జరిగిన దాడిలో పుల్వామా దాడి అత్యంత ఘోరమన్నారు. 2019 పుల్వామా దాడిలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనం సిఆర్పీఎఫ్ కాన్వాయ్ పైకి దూసుకెళ్లడంతో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారని గుర్తు చేశారు. అప్పటి నుండి భారతదేశంలో ఫిబ్రవరి 14ను బ్లాక్ డేగా పాటిస్తున్నారని ఎస్ఐ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటితో 4 సంవత్సరాలు అవుతుందని, అలాగే కెల్లంపూడి యువత ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కుమార్, యువత పాతిరెడ్డి శేఖర్, కరణ కాశీ, బందెల చిన్న, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అతికం శెట్టి అనిల్, స్టేషన్ సిబ్బంది, పలువురు యువకులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఈ రోజు అంటే సుమారుగా 3 సంవత్సరాల క్రితం అంటే 2019 ఫిబ్రవరి 14న ఎవరైతే సుమారుగా 40 మంది దాటిన తర్వాత అంటే సుమారుగా 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వాళ్ళ విధి నిర్వహణలో జమ్మూ కాశ్మీర్లో విధి నిర్వహణ ముగించుకొని వాళ్ళు వెళ్తుంటే ఉగ్రవాదుల దాడిలో 40 మంది చనిపోయారు. ఆ చనిపోయిన వారి నిమిత్తం వారి యొక్క ఆత్మశాంతి కలగాలనే ఉద్దేశంతో అదేవిధంగా వాళ్ళ యొక్క కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం కలిగించాలనే ఉద్దేశంతో మన జగపతి నగరం అదేవిధంగా కిల్లంపూడి సంబంధించినటువంటి ఎక్స్ ఆర్మీ సంబంధించిన వాళ్ళు అదేవిధంగా యువత ముందుకొచ్చి వాళ్ళ యొక్క ఎయిర్ ఫోర్స్ సంబంధించి లేకపోతే బీఎస్ఎఫ్ కానీ నేవీ కానీ వీళ్ళందరూ కూడా ఉండేటంటే సుమారుగా ప్రతి సంవత్సరం కూడా అంటే 365 డేస్ కూడా వాళ్ళు విధి నిర్వహణలు ఉంటారు. వాళ్ళ విధి నిర్వహణలు ఉండేటప్పుడు ఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయారు కాబట్టి వాళ్ళు నివాళులు అర్పించడం కోసం ఈరోజు మనం ఈ యువత అనేది ముందుకొచ్చినాం. శుభపరిమాణం. ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.